ఏమైంది, ఇంట్రెస్ట్ లేదా? సలీం చెప్పాడు నువ్వు చాలా హాట్ అని. నీకే నా మీద ఇంట్రెస్ట్ ఉందని సలీం చెప్పాడు. సలీం ఏ బిజినెస్ గురించైనా అనుకున్నాడంటే చేసే వరకు వదిలిపెట్టాడు. ఇవి రెండు సరిపోవంటారా? పర్లేదే, కొంతమంది అమ్మాయిలు ఉంటారు బాడీతో పాటు మనసు కూడా ఇచ్చేస్తారు, అటువంటి వాళ్ళని వదలడం చాలా కష్టం. నీలాంటి అమ్మాయికి ఈ విషయం బాగా తెలుసుగా. సార్ ఎక్కడ? లోపల ఉన్నారు, ఓసారి పిలు. ఏంట్రా ఇది? ఏమైంది? కొంతమంది నిన్ను చంపడానికి కింద వెయిట్ చేస్తున్నారు. అది నాకు తెలుసు. నీ మీద ఒక్క కేసు కూడా ఉండదనుకున్నాను. సలీం భాయ్, కోర్టులో ఉన్న కేసులన్నీ అయిపోయాయి, అందుకే కదా నన్ను చంపాలని ప్లాన్ చేస్తూ తిరుగుతున్నారు మీరు. అది సరేలే. సలీం, ఏంటి కింద ఏమైనా ప్రాబ్లం చేస్తున్నారా? వీడిని చంపడానికి కింద గూండాలు వెయిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కాదు ప్రాబ్లం. ఒక అమ్మాయి కనిపించడం లేదని పోలీసులు ఇంట్రాగేషన్ కోసం వచ్చారు. పోలీసులు వచ్చారంటే ఇంకా మీడియా కూడా వస్తారుగా. మీరెంత మాజీ ఎంపీ అయినా మీ మొహం కెమెరాలు వస్తే జనాలు చూస్తారుగా. అలా చెప్తే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలా? అదే కదా సేఫ్. నూరా, ఆ మొబైల్ ఇవ్వు. వాడు ఎంత మనవాడైనా ఈరోజు వాడికి ప్రాబ్లం వస్తే నాకు సంబంధం లేదు. మనం ప్లాన్ చేసినట్టే అన్ని జరగాలి, ఏం కారణం చేతనా ఆగకూడదు. కోర్టులలో జరిగే డీల్ ఇది. ఏమైనా జరిగితే చాలా మందికి జవాబు నేను చెప్పాలి. నాకు తెలుసు కదా. ఏమైనా సరే ఈరోజే ఆ డబ్బులు ఇక్కడి నుంచి మార్చాలి. సలీం, నీ మీద నా నమ్మకంతోనే వెళ్తున్నాను. మీరు భయపడకుండా వెళ్ళండి, నేను చూసుకుంటాను. రండి. రే, నేను బయలుదేరుతున్నాను, మిగతా విషయాలు సలీం చూసుకుంటాడు. ఓకే, మీరు వెళ్ళండి. ఇలా చూడు, నువ్వు కూడా వెళ్ళు. అదేంటి అలా మాట్లాడతారండి సలీంజీ? నేను ఎలాగూ ఇక బయటికి వెళ్ళలేను, అది కాకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేనుగా. బాబి ఇలా రారా, రారా. రే, మొత్తం లాగించేకో. బాయ్, ఒక విషయం, నేను అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళడం ఈ ఫ్లాట్లో అమ్మాయిని చూసేసింది. నేను బెదిరించాను, ప్రాబ్లం అవుతుందా? ఈ ఫ్లాట్లోనా? పర్వాలేదు, మన మనిషే. తను కూడా మీ మనిషేనా? ఈమె భర్త మన బ్యాంకు నుంచి కొంత లోన్ తీసుకున్నాడు, నేనేమీ తనఖా పెట్టుకోలేదు. అయితే ఫ్రీనా? నువ్వు అమ్మాయిని చూసావా? చూశాను. ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఆమె భర్తకి నేను 1 వీక్ టైం ఇచ్చాను డబ్బులు కట్టడానికి. ఆ లోపల ఒక డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి మన గెస్ట్ హౌస్ లో ఉంటుంది. ఇదేదో బాగుంది, ఇక వాడు డబ్బు తిరిగిచ్చినా మనం తీసుకోవద్దు. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు కిందకెళ్ళుండు. ఒకవేళ పోలీసులు వస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి, నేను ఫ్లాట్ లోనే ఉంటాను. పోలీసు రాకపోతే బయట వాళ్ళని మాత్రం పంపించుకో. సార్, మేము వెళ్ళి వెతికాం సార్. అక్కడ ఫ్లాట్లో లాబీ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సార్. తర్వాత లాబీ పక్కన ఒక లిఫ్ట్ కూడా ఉంది సార్. కింద 2 ఫ్లోర్లో షాప్సే ఉన్నాయి. అక్కడ షాప్స్లో మేము కనుక్కుంటే అలాంటి ఒక సంఘటన జరగలేదు అంటున్నారు సార్. లాబీ దగ్గరికి అయితే నేను వెళ్ళి వెతికాను సార్. లాబీలో ఒక సెక్యూరిటీ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడిగితే దీని గురించి ఏమీ తెలియదు అంటున్నాడు. అక్కడికి పక్కనే లెఫ్ట్లో 12 అంతస్తుల బిల్డింగ్ ఉంది సార్. అందులో చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ కూడా ఉంది. ఆ స్టేర్ కేస్ స్ట్రైట్ గా వెళ్ళేది కార్ పార్కింగ్ ఏరియాకి. దానికి అవుట్ అంటే దీనికి స్ట్రైట్ ఆపోజిట్ సార్. బాగుంది, చాలా బాగుంది. మీరిద్దరు వెళ్ళి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చారా సార్? ఇది నేను ముందే చెప్పేశాను కదా సార్. ఏం చెప్పావు? లేదు సార్, అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్తారా? హలో,
ఇద్దరు కిడ్నాప్ చేశారని కదా నువ్వు చెప్పావు. అవును సార్, ఇద్దరే. ఆరు అడుగులు బుల్లెట్లో ఉన్నావు, అయినా వాళ్ళు ఆపలేకపోయావా? ఈ ఆటో వాళ్ళ సాయంతో వాళ్ళు ఆపిండొచ్చుగా. లేదు సార్, నేను వెళ్ళేలోగా వాళ్ళు. సార్ సార్, ఆ సమయంలో వీడు అక్కడ కనిపించలేదు సార్. ఆ అబ్బాయిలతో గొడవపడ్డానికి వెళ్ళాడు సార్. ఏ అబ్బాయిలతో? సార్, ఆ అమ్మాయి నంబరు. నువ్వు నంబర్ ఇటు ఇవ్వు, మనం టవర్ లొకేట్ చేద్దాం. రై, టీనా నంబర్. నంబర్ ఎవరా? ఇవ్వు తమ్ముడు. సార్, యాక్చువల్లీ టీనా మొబైల్ నా దగ్గరే ఉంది. ఏంటి? అది కాదు సార్. సార్, వీడు పెద్ద ఫ్రాడ్ అనుకుంటాను. నువ్వెందుకు రా అమ్మాయి ఫోన్ తీసుకుని నీ పాకెట్ లో పెట్టుకున్నావు? సార్, మేము ఫోటోస్ దిగుతూ ఉన్నాం సార్ ఆ టైంలోనే. వీడు ఆ అమ్మాయి ఇక్కడ కంప్లీట్ గా తిరుగుతూ తిరుగుతూ సెల్ఫీస్ తీసుకున్నారు సార్. అప్పుడే ఆ అబ్బాయిలతో గొడవైంది సార్. నువ్వేంటయ్యా కొత్త కథ చెప్తున్నావు? నిజం సార్. అలాంటిది ఏమన్నా జరిగిందా? సార్, అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏం కాదు సార్. ఆ అబ్బాయిలతో గొడవ పెద్దగా జరగలేదు. ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కాదా? అది చెప్తాను, నువ్వెవరా? అది కాదు సార్, అదేం పెద్ద విషయం కాదు. అబ్బాయిలు ఇక్కడ వాళ్లే. ఓ, ఏది ఏంటని మేము డిసైడ్ చేసుకుంటాం విషయం ఉందా లేదా అని. సార్ ప్లీజ్ సార్. సార్ 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 సార్. ఏంటి? వాళ్ళు నాకు బాగా తెలుసు సార్. నా కొట్టు పక్కనే వాళ్ళు బండి పార్క్ చేస్తారు. వాళ్ళు ఇలా చెయ్యరు సార్. ఇదిగో నీ పేరేంటి? మళ్ళీ 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 వెళ్ళు, అవసరం అయితే పిలుస్తా. ఏయ్, ఈ కాకి వేసుకుని ఇలా వేస్ట్గా నిలబడకుండా వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకురండిరా. అలాగే సార్. ఇప్పుడు సార్, ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు నువ్వు పక్కన లేవు కదా. మరి నువ్వు ఫస్ట్ చెప్పిన కథలో వీళ్ళు చెప్పినట్టుగా ఎలాంటి గొడవలు జరగలేదు, ఏమంటావు? సార్, అది నువ్వు నిజం జరిగింది జరిగినట్టుగా చెప్పు. చెప్పు. ఓకే, ఆల్ రైట్. వి హావ్ ఎగ్జిట్ ది షాపింగ్ మాల్ లైక్ దట్. రై, తెలుగులో ఏడవరా. సారీ సార్, ఇంగ్లీష్ అలవాటు. మరేంటి, తెలుగులో చెప్పు. ఓకే సార్, మేము షాపింగ్ మాల్ నుంచి అలా బయటికి వచ్చాం సార్. సడన్గా ఒక వ్యాన్ వచ్చింది సార్. ఆ వ్యాన్లో ఒక ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళే టీనాని కిడ్నాప్ చేశారు సార్. నేను వ్యాన్ని చేసి చేశాను సార్, కానీ షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే వాళ్ళు కనపడలేదు సార్. ఆ తర్వాత ఇంకా టీనా అలా మిస్ అయిపోయింది సార్. కథ అర్థమైంది. నువ్వు అమ్మాయి ఇద్దరు లవర్స్, అవునా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఇద్దరు కలిసి సెల్ఫీలు దిగారు. తర్వాత రోడ్లో వెళ్లే వాళ్ళతో గొడవ పడ్డావు. తనని వదిలేసి ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసేశారు. ఇదే కదరా నిజం? సార్, ఇది ప్లాంట్గా చేసింది ఏం కాదు. నేను అడిగే దానికి మాత్రమే సమాధానం చెప్పు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా లేదా? అది నిజమే కదా? నిజమే సార్. నిజమేనంట. చాలాసేపు అయింది, మీరు అక్కడ ఏం చూస్తున్నారు? చూసావా, కింద పోలీస్ అంతా వచ్చేసారు. అది వాళ్ళు చూసుకుంటారు, మీరు వచ్చి భోంచేయండి. నువ్వే కదా చెప్పావు పక్క ఫ్లాట్ లో ఎవరో వచ్చారు, నువ్వు అది చూసావని. వెళ్ళి పోలీసులకు చెప్పేద్దామా? మీకు చెప్పింది తప్పైంది, ఫుల్ డే అది ఆలోచిస్తూ ఉంటారు. సరిగా కూర్చోమ్మా. ఏ పాప, ఎలాగైనా కూర్చోని, నువ్వు తిన్నమ్మా. పాప, మన ఈరోజే బెంగళూరు వెళ్తున్నామా? అంతే కదా. వెళ్తున్నామని చెప్పారు మీ డాడీ, ప్యాక్ కూడా చేసేసాను, కానీ వెళ్తామో లేదో తెలియదు. నీకు ఇప్పుడు నా మీద నమ్మకం లేదా? ఎలా నమ్ముతాను, ఇంతకు ముందు కూడా మీరు చాలా సార్లు ఇదే చెప్పారు కదా. పాప, మనం వెళ్ళేది ఇప్పుడు మన పాత ఇంటికే కదూ. నీకు అక్కడికే వెళ్ళాలి. డన్. సార్ వదలండి సార్, నడు కొత్త టీషర్ట్ చిరిగిపోతుంది. కాసేపు ఉంటే నిన్నే చింపేస్తాం సార్. సార్, వీళ్ళే ఆ ముగ్గురు అబ్బాయిలు సార్. వెళ్ళి అక్కడ నిలబడవు. రే, దీన్ని ఓపెన్ చేయి. సార్, ఇది యాక్చువల్లీ ప్యాటర్న్ లాక్ అయింది, టీనాకు మాత్రమే తెలుసు. ఏంటయ్యా అది? సార్, ఆ అమ్మాయి ఫోటో చూద్దామని, కానీ ఇది లాక్ అయింది. సార్, లేడీస్ వేసిన ప్యాటర్నా? ఇస్తే నేను కొంచెం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. బాగుదరా, జాగ్రత్త. ఏంట్రా, రారా రామా, చెప్పు ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారు? ఏ అమ్మాయి తెలుసు చెప్పరా? సార్ సార్ సార్, వాడికేం తెలియదు సార్, మా సైడ్ ఏం ప్రాబ్లం లేదు సార్. వాడు ఆ అమ్మాయి కలిసి తిరుగుతున్నప్పుడు ఫోటోలు తీసాం, దాన్నే పెద్ద ఇష్యూగా చేశాడు సార్. మా ఫోన్ కూడా పగలగొట్టాడు, చూపించండి రా సార్కి. ఆ కోపంలో అమ్మాయిని లేపేస్తా అని చెప్పాను సార్, అంతేకాని సార్. అంతే, మళ్ళీ అదే అంటున్నాడు. నువ్వెవడరా లేపడానికి అంత పెద్ద పోటీ గాడు నువ్వు? చెప్పరా ఎక్కడ తీసుకెళ్లారో చెప్పు. నేను ఎందుకు లేపుకెళ్తాను సార్? వీడి సంగతి చూడండి, పైగారి దగ్గరికి వెళ్ళు సార్. నాకేం తెలియదు సార్.
నాకేం తెలియదు సార్. తెలిసింది తెలిసినట్టు చెప్తే చాలు రారా చెప్పరా సార్. నాకేం తెలియదు సార్. నిజంగా సార్. 60 సెకండ్ల తర్వాత ఏమైనా చేయగలుగుతాం. ఏంటయ్య ఎందుక నుంచి వాగుతున్నావు సార్? ఇది ఒక ప్యాటర్న్ లాక్. అయితే సార్ ఇది ఒక ప్యాటర్న్ లాక్. 5 సార్లు ట్రై చేసి తప్పైతే తర్వాత 60 సెకండ్ల తర్వాతే ట్రై చేయగలం. నీ ఫోన్లో ఇవన్నీ ఉంటాయా? ఉన్నాయి సార్. నీ ఫోన్ పాతదే కదరా, శాంసంగ్? అవును సార్. ఇది చూడు, ఇది ఐఫోన్. నాకు మా బావగారు కొనిచ్చారా, ఇవన్నీ ఇందులో ఉంటాయా? ఉంటాయి సార్. ఉంటాయా? అదే కదా నా ఫోన్లో నేను పెట్టాను. అయితే ఇలాంటివన్నీ మనం లాక్ చేసి పెడితే భార్య పిల్లలు చూడడానికి ఎలాంటి అవకాశం ఉండదు సార్. బాగుంది. ఇదిగో ఇది ఒకసారి లాక్ చేసి పెట్టు. లాక్ చేయి. నీకు వచ్చుగా దీనిలో కూడా చేయవా సార్? ఒక అమ్మాయిని ఇద్దరు లోపలికి ఎత్తుకెళ్ళి చాలాసేపు అయింది సార్. మీరేంటి సార్ ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు? వెళ్ళండి సార్, వెళ్ళి వెతకండి. ఏంటి సార్ ఇది? అది కరెక్టే. రా వెతుకుదాం, నువ్వు కూడా రా, మనిద్దరం కలిసి వెతుకుదాం. నువ్వు చెప్పింది చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను. అందుకే గవర్నమెంట్ కూడా జీతం ఇస్తుంది నాకు. అలా వెళ్ళి నిలబడు. ఏయ్, వీడి నేమ్ అడ్రస్ అంతా రాసి పెట్టుకో. వాడి బాబు పేరు కూడా రాసుకో. రారా ఇక్కడికి వచ్చి నుంచో అన్ని కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేయి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ నోరు మూసుకోనుండి ఇప్పుడు పెద్ద గొడవ చేస్తున్నాడు. అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు. అందరినీ జీపెక్కించండి. అందరి పేరు అడ్రస్ నోట్ చేసుకో. ఆటాడుతున్నారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను రా? ఏంట్రా నిన్ను నేను బొట్టి పెట్టి పిలవాలా? అటెళ్ళి నిలబడు సార్. సాయిజండి అందుకనే. వెళ్ళి నిలబడు, వీటి డీటెయిల్స్ నోట్ చేసుకో. నువ్వుకోట్రా. హలో సలీం బాయ్. ఏంట్రా ఇక్కడ పోలీసులు అందరి ఫోన్ నంబర్ అడ్రస్ రాసి పెట్టుకుంటున్నారు, ఇవ్వమంటావా? ఏం చేయమంటావు? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అక్కడే ఉండు. నేనా? విషయం ఎంత దూరం వెళుతుందో చూద్దాం. ఇక్కడే ఉండాలా? మరి ఉండకుండా? అది కాదు సలీం బాయ్, అసలు అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు? నాకు ఐడియా దొరకట్లేదే. ఒరే బాబీ, నువ్వు పోలీస్ పని చేయొద్దు, నేను చెప్పిన పని చేస్తే చాలు. అలా కాదు, పోలీసులు లోపలికి వచ్చి పెట్టేశాడు.